Namaste, welcome to 99 News. Bulletinla munduga headlines. ప్రభుత్వంపై సమర సంఘం పూరించిన జేఏసీ ఇవాళ అన్ని డిపోల వద్ద 24 గంటల దీక్షకు పిలుపు. 20,000 ప్రైవేటు బస్సులైనా తీసుకురండి, ప్రజలకు ఇబ్బంది కలగకూడదన్న సీఎం కేసీఆర్. నేటితో 27వ రోజుకు చేరుకున్న ఆర్టీసీ సమ్మె మరింత ఉధృతంగా కొనసాగించే యోచనలో కార్మికులు. నేడు విజయనగరంలో ఏపీ గవర్నర్ పర్యటన, గిరిజనులతో ముఖాముఖి నిర్వహించనున్న బిశ్వభూషణ్. మహారాష్ట్ర సీఎం సీటు కోసం ఉడుంపట్టు, 50-50 కండిషన్పై ఆశలు వదులుకోని శివసేన. మధ్యతరగతిపై మోదీ మరో పిడుగు, ఎవరి దగ్గర ఎంత బంగారం ఉందో లెక్క చెప్పాల్సిందే. For more updates, please subscribe 99TV Telugu.